హాయ్ రన్నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మన ఈ వీడియో చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, దీనికి సంబంధించిన పూర్తి వివరణ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కృష్ణ గుంటూరు పట్టభద్రులకి ఒక అంది వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మన వాయిస్ని మనం అందరం వినిపించడానికి. ఈ నేపథ్యంలో అవకాశాలు అనేవి మనకు రెండు రకాలుగా వస్తాయి. ఒకటేంటంటే, మనం కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించే క్రమం మొదటి అవకాశం కింద మనం గమనిద్దాం. రెండవ అవకాశం ఏంటంటే, మన కొరకు పోరాడేటటువంటి, మన కొరకు, మన గ్రాడ్యుయేట్స్ కొరకు, మన సమస్యల కొరకు పోరాడేటటువంటి వాళ్ళకి ఆలంబనగా మనం నిలబడితే మనకు ఆటోమేటిక్గా మనకి అనుకున్న అవకాశాలు వస్తాయి. తద్వారా మనం ముందుకెళ్ళి లైఫ్లో స్థిరపడడానికి అవకాశం వస్తుంది. ఎస్, అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా కృష్ణ, గుంటూరు ఈ రెండు జిల్లాలకు చెందినటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ రెండు పనులు చేయాలి. ఒక పని ఏంటంటే, మీ ప్రిపరేషన్ మీరు చేస్తూనే ఉండాలి, మీ ప్రిపరేషన్ చేస్తూనే పోవాలి. రెండో పని ఏంటంటే, ఈ ఎన్నికల్లో కార్యాచరణ చాలా చురుగ్గా, మీ కార్యాచరణ చాలా చురుగ్గా జరగాలి. మీరు పాల్గొనాలి, ఓటరు నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఓటు హక్కు పొందాలి, ఓటు వేసి మనకి అవకాశాలు కల్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా మనం ఓటేసి గెలిపించుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒకటి, ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది. గతంలో పట్టభద్రులను మనం గెలిపించడం జరిగింది, పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అవకాశం మనకి ఇక్కడ వచ్చింది, గుంటూరు కృష్ణా జిల్లాలో వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. కారణం ఏంటంటే, అనేక సమస్యలతో ఈరోజు బాధపడుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక రకంగా రాష్ట్రం కూనరిల్లిపోయింది, కాబట్టి యూత్కి చాలా ఇబ్బందుల్లో ఉంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మంచి అవకాశం వచ్చింది. మనం అనుభవిస్తున్న, మనకి సంబంధం లేని అనేక సమస్యలను మనం అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు. ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కార మార్గం, మన ఓటు ద్వారా మనం అనుకున్న నాయకుడిని గెలిపించి తద్వారా మనం ఆ పరంగా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గ్రాడ్యుయేట్ అని అంటే, మీరందరూ గ్రాడ్యుయేట్స్, ఓ మాట చెప్పాలంటే గ్రాడ్యుయేట్ అని అంటే కేవలం మీరు పుస్తకాలు పట్టుకొని చదవడమే కాదు, మీరు అదే చేత్తో ఓటేసి మీరు అనుకున్న వ్యక్తిని గెలిపించి మీరు నిలబెట్టి చట్టసభల్లో మాట్లాడించే కెపాసిటీ, క్యాలిబర్ వచ్చే అద్భుతమైన సువర్ణ అవకాశం ఇప్పుడు వచ్చింది. మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఎంత బ్యూటీ ఉంటుందంటే, ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎలక్షన్లో మనం చూసాం అర్థం అట్లా, మనకు నచ్చిన వ్యక్తుల్ని, నచ్చని వ్యక్తుల్ని ఎలా గెలిపించామో, ఎలా ఓడించామో మనం మొన్నటి ఎలక్షన్లో మనం చూసాం. సరే, అవి సాధారణ ఎన్నికలు, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ అని వచ్చేటప్పటికీ ఇక్కడ జరుగుతున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, పొలిటికల్ పార్టీలు వచ్చేసి ఈ గ్రాడ్యుయేట్లోకి వచ్చేసి, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మాదే, ఇది మాదే అనేటటువంటి ఒక విధానంలోకి ఈరోజు పొలిటికల్ పార్టీస్ అన్ని రావడం జరిగింది. సాధారణంగా మీ అందరికీ తెలుసు, రాజ్యసభలో అయితే 12 మంది అనుకుంటా పాలిటీలో, రాజ్యసభలో అయితే వివిధ రంగాల నుంచి నిష్ణాతులను 12 మందిని, రకరకాల రంగాల్లో నిష్ణాతులు 12 మందిని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. వాళ్ళందరూ ఆలోచన శక్తి పరులై ఉంటారు, దుందుడుకు వైఖరిని నిరసిస్తారు, తమ యొక్క విధానాన్ని ఏంటో ప్రకటిస్తూ లోక్సభ చేసే నిర్ణయాలకి కళ్ళెం వేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే టీచింగ్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, ఈ రంగాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు న్యాయం చేసినటువంటి వాళ్ళు, మీ కొరకు పోరాడుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నిలబడితే వాళ్ళకి మనం యాక్చువల్గా ఓటేయాలి. కానీ రాజకీయ పార్టీలు కూడా వీటిల్లో జ్వరబడిపోయి ఇలా ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలుగా మార్చినటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతుంది మనం గమనిస్తున్నాం.
కాబట్టి నేను చెప్పే పాయింట్ మీకు ఒక్కటే. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు భారతదేశం ఇంచుమించుగా యంగిస్తాన్ అని పిలువబడుతుంది. మొన్న మన ఎకనామిక్స్ వెంకటేశ్వర సార్ చెప్పినట్టు యంగిస్తాన్గా పిలువబడుతుంది. అంటే అత్యధిక యూత్ మన దేశంలోనే ఉన్నారు. మరి ఇలాంటి యూత్ అవకాశం వచ్చినప్పుడు ఇలాంటిది ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా యూత్కి ఒక మంచి రహదారి మార్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ రంగంలో కానీ, అది ప్రైవేట్ రంగంలో కానీ, అది ఏ రంగంలోనైనా సరే. కాబట్టి మీరు యూత్ ఎమోషన్కి గురి కాకుండా, అర్థం అట్లా డబ్బులు కానీ, ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ వీటన్నిటికీ ప్రభావితానికి లోను కాకుండా మీ కొరకు నిలబడిన వారెవరో వారిని చూసి మీరు ఓటేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఓటు వేసినటువంటి ఓటు మీ బంగారు భవిష్యత్తు, మీరు వేస్తున్నటువంటి ఓటు ద్వారా మీ బంగారు భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అర్థమైందా ఇక్కడ మీకు చిన్నలు తమ్ముళ్ళు? మీరేసే ఓటు ద్వారా మీ బంగారు భవిష్యత్తు డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ అవకాశం కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు వచ్చింది. కాబట్టి మీరు ఈ విధానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎందుకంటే మానవ వనరులు ప్రధానంగా 18 లేదా 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య మానవ వనరులు, అది ప్రభుత్వంలోనైనా ప్రైవేట్లోనైనా, గట్టిగా పనిచేయడానికి, ఆయుర ఆరోగ్యాలతో ఉండి పనిచేయడానికి మానవ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి మానవ వనరుల నిర్లక్ష్యం ఎంత జరుగుతుందో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనించండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంత జరుగుతుందో గమనించండి. సమయానికి నోటిఫికేషన్లు రాక, సమయానికి ఉద్యోగాలు రాక, సమయానికి అవ్వాల్సినటువంటి అంశాలు ఏవి అవ్వక రకరకాలైనటువంటి ఇబ్బందులతో మీరున్నారు. మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మీరు ఓట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి. కాబట్టి ఓటేసామని అంటే మనకు అడిగే హక్కు ఉంటుంది, మనం నిలదీసి అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో మనకి న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేసే హక్కు, అవకాశం మనకి ఉంది. కాబట్టి మీరు కాక ఎవరు చేస్తారు? ఈ యంగిస్తానని ఈ భారతదేశంలో మీరు నిలబడితే ఏది కాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం చూడండి ఎంత భారీగా జరిగిందో. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూత్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చెందిన యూత్, ఇంకా మిగిలిన యూనివర్సిటీలకు చెందిన యూత్ గ్రాడ్యుయేట్స్ కీలక పాత్ర పోషించారు. అది 69 ఉద్యమంలో అయినా, అది ముందు 52 ఉద్యమంలోనైనా, మిడతా ఉద్యమంలోనైనా కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాష్ట్రాన్ని సాధించారు. అది ఎవరి వల్ల సాధ్యమైంది? విద్యార్థుల వల్ల సాధ్యమైంది. అది గ్రాడ్యుయేట్స్ వల్ల సాధ్యమైంది. మీకు ఒక విషయం తెలుసా? భారతదేశం మొత్తంలో వందే మాతర ఉద్యమ కాలంలో, రాజమండ్రి కళాశాల సంఘటన అని ఒకటి జరిగింది, మీకు తెలుసు. ఈ రాజమండ్రి కళాశాల సంఘటనలో గాడిచర్ల హరి సర్వోత్తమరావుకి జైలు శిక్ష పడింది. ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు దాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిని, వారికి జైలు శిక్ష పడింది. వారు ఏం చేశారు? ఆ రోజు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో మీటింగ్ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో వారు స్టూడెంట్గా ఉన్నారు, వారు అనేక మంది విద్యార్థులను, సుమారు 300 మంది ట్రైనింగ్ కాలేజీలో ఉన్న విద్యార్థులను తీసుకొని వారు ఆ రాజమండ్రి కళాశాల సంఘటన ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి రాజమండ్రి జనాలను లేపుకొచ్చి కూర్చోబెట్టారు ఆ మీటింగ్ దగ్గర. అప్పటిదాకా బిపిన్ చంద్రపాల్ పెట్టినటువంటి సభలు, అది విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇలాంటి ఏరియాల్లో పెట్టినటువంటి సభలు అసలు సక్సెస్ కాలా. ఫస్ట్ రాజమండ్రిలో సభ సక్సెస్ అయింది. దానికి కారణం దాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, అప్పుడు ఆయన విద్యార్థి. దీన్ని ఎలా నిర్వచిస్తారో తెలుసా? మొట్టమొదటిగా జాతీయ ఉద్యమ రాజకీయాలలో చదువుకునే విద్యార్థులు పాల్గొన్న మొదటి సంఘటన రాజమండ్రి కళాశాల సంఘటన అని చెబుతారు. ఫస్ట్ యూత్ పార్టిసిపేట్ చేసిన సంఘటన. ఆ రోజు నుంచి ఇక చదువుకున్నటువంటి విద్యార్థులు రాజకీయాల్లో కూడా, జాతీయ రాజకీయాల్లో కూడా, నేషనల్ ఫ్రీడమ్ పాలిటిక్స్లో కూడా పాల్గొని కీలక పాత్ర పోషించారు. అలా దాన్ని మనం ఉదాహరణగా గనక తీసుకుంటే, తెలంగాణ ఉద్యమాన్ని గనక ఉదాహరణ గనక తీసుకుంటే, ఖచ్చితంగా మనం ఓటు మాత్రం నమోదు చేసుకునే ప్రక్రియ ఈ రోజు నుంచో రేపటి నుంచో స్టార్ట్ అయిపోతుంది. మీరు కంపల్సరిగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీ నిర్ణయం చెప్పే అవకాశం వచ్చింది. మనం అన్ని సమయాల్లో అన్ని నిర్ణయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో ఈ సమయం, ఈ నెల రోజులు, ఈ సెప్టెంబర్, రేపు అక్టోబర్ 1 అనుకోండి, రేపు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు మీరు ఓటర్ నమోదు ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొనాలి, ఓటర్ చేసుకోవాలి. మీరందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, యుక్తావిక్త విచక్షణ కలిగిన వాళ్ళు, మంచి చెడు ఆలోచించగలిగిన వాళ్ళు, ఈజీగా కంప్యూటర్ మీద ఓటు ప్రక్రియ నమోదు మీరు ఈజీగా ఆన్లైన్లో చేసుకోగలిగిన వాళ్ళు,
కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిర్ణయం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి గుంటూరు కృష్ణాకి చెందినటువంటి గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ అభిప్రాయం చెప్పాలి, మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పాలి. అర్థం, మీరు గెలిపించే వ్యక్తికి మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పాలి. మీరు గెలిపించే వ్యక్తి మీ మాట వింటూ సవ్యదిశగా పయనిస్తూ శాసన మండలిలో మీ ఒపీనియన్ని, మీ అభిప్రాయాలను చెప్పే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. మీకోసం రోడ్డు మీద పడుకునే వ్యక్తిని, మీకోసం రోడ్డు మీదకి వచ్చే వ్యక్తిని, మీకోసం 24 అవర్స్ ఆలోచించే వ్యక్తిని, మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసే వ్యక్తిని, మీ పోరాటాలు మీ అండగా నిలబడే వ్యక్తిని, మీ కొరకు అరెస్ట్ అయ్యే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చూసి మీరు ఓటేయండి. మీరు ఓటు వేసి గెలిపించడానికి మీరు ప్రధానంగా ప్రయత్నం చేయండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కృష్ణ ఈ 2 జిల్లాలు చైతన్యం కలిగిన జిల్లాలు. అంటే మిగతా జిల్లాలు చైతన్యం లేని జిల్లాలని కాదు, రాజకీయ పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా, పరిశ్రమల పరంగా ప్రతి దాంట్లో ఈ 2 జిల్లాల ప్రజలు ముందంజలో ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే, దీనికి మనం ఏపీని పాలించిన క్రిస్టియన్ మిషనరీల టయానికి వెళ్ళాలి, ఏపీని పాలించిన ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలానికి వెళ్ళాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ మన రాష్ట్రాన్ని పరిపాలించింది, అలానే ఆ తర్వాత సిపాయిలు తిరుగుబాటు తర్వాత సార్వభౌముడి పాలన మన రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ 2 పరిపాలన చేసే సమయాన బ్రిటిష్ వాళ్ళు ప్రాజెక్టులు కట్టడం, ఏది ప్రకాశం బ్యారేజ్ కట్టడం కానీ, బకింగ్హామ్ కెనాల్ని ఏర్పాటు చేయడం కానీ, ఇలా అలాగే క్రైస్తవ మిషనరీలు స్వేచ్ఛగా యథేచ్ఛగా తమ మతాన్ని ఈ 2 జిల్లాల్లో విపరీతంగా ప్రచారం చేస్తూ మోడ్రానిటీ ఆంగ్లాన్ని ఈ 2 జిల్లాల్లో బాగా ఫ్లరిష్ చేసి, వాళ్ళు హ్యూమానిటీని, హాస్పిటాలిటీని, వీటన్నిటిని వాళ్ళు ఏర్పాటు చేసి ఈ 2 జిల్లాలలో రోడ్డు, రైలు, రవాణా వీటన్నిటినీ వాళ్ళు వేసి ప్రజల్ని విపరీతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలోనూ, సార్వభౌముడి పాలన కాలంలోనూ ఈ 2 ప్రాంతాలలో బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇక అప్పటి నుంచి ఆ అవేర్నెస్ అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆ అవేర్నెస్ అనేది ఫ్రీడంలో బాగా కనపడింది. ఒక మాట చెప్పాలంటే ఆ అవేర్నెస్ అనేది కాకినాడలో కనపడింది, రాజమండ్రిలో కనపడింది, విజయనగరంలో కనపడింది, కనపడలేదని కాదు. ఈ 2 జిల్లాలు ఎక్కువ చైతన్యవంతమైన జిల్లాలు, ఎక్కువగా ప్రతి దాంట్లో ముందంజ ఉండేటటువంటి జిల్లాలు ఈ 2 జిల్లాలు. ఈ 2 జిల్లాలు చాలా చైతన్యవంతమైనవి, మిగతా జిల్లాలు లేవని కాదు, మీరు అలా అర్థం చేసుకోకండి. మెయిన్ ఫ్రీడమ్ మూమెంట్ నుంచి ఎక్కువగా క్రియాశీలక పాత్ర ఈ 2 జిల్లాలు పోషిస్తూ ఉన్నాయి, గుంటూరు కృష్ణ 2 జిల్లాలు. అది కృష్ణానది ప్రవహించడం కానివ్వండి, ఐరన్ ఓర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కాబట్టి ఈ చైతన్యవంతమైనటువంటి జిల్లాల్లో మీరు ఒక కరెక్ట్ వ్యక్తిని గనక గెలిపించుకుంటే, ఎప్పుడో మార్చిలో ఎన్నికలు ఉంటాయి, ఒక కరెక్ట్ వ్యక్తిని మీరు గనక గెలిపించుకుంటే మీ యొక్క శిరోభారం తగ్గి మీ కొరకు అతను నిలబడి శాసన మండలిలో వాయిస్ని వినిపించే అవకాశం ఉంది. ఒక రకంగా చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఒకటి రావాల్సి ఉన్నది, అలానే పరిశ్రమలు లేవు, పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది, కానీ ఆ పరిశ్రమలు రాక అందులో స్థానికులకే ఇంత పర్సెంట్, 90% 95% స్థానికులకే ఇవ్వాలి ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు, గ్రాడ్యుయేట్స్ కూనరిల్లకుండా ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వం ఓ జీవో కూడా తెచ్చినట్టుంది. చట్టం అయిందో లేదో నాకు అంత క్లారిటీ లేదు, కానీ ఓ జీవో అయితే తెచ్చినట్టుంది. కాబట్టి పరిశ్రమలు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. గ్రాడ్యుయేట్స్ ఒక్క మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 30% నుంచి 40% వరకు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మామూలుగా డిగ్రీ గ్రాడ్యుయేట్స్, ఇలా ఒకళ్ళని కాదు, వీళ్ళందరూ ఈరోజు ఆలోచించే సమయం ఆసన్నమైంది, నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. నేను అంటాను, మళ్ళీ అంటాను, యాజ్ ఏ మీ హిస్టరీ ఆఫీసర్గా 25 ఏళ్ల మీ సేవ చేస్తూ నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ చెప్పేది ఏంటంటే, మన తలరాతను మనమే రాసుకోవాలి. దేవుడు రాయడు, దేవుడు చూస్తుంటాడు, దేవుడు రిజల్ట్ ఇస్తాడు, దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. కానీ మన తలరాత్రను మనం మార్చుకొని దేవుడికి చెప్పాలి, ఎస్ మా తలరాత్రను మేము మార్చుకోబోతున్నాం, మేము ఓటేయబోతున్నాం. మార్చి నెలలో జరిగే 2025 మార్చి నెలలో జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మేము ఓటేయబోతున్నాం. మేము ఒక మార్పుని తీసుకురాకపోతున్నాం, ఒక నూతన చేంజ్ని మేము తీసుకురాకపోతున్నాం అని మీరు మీ ఓటు ద్వారా చూపించాలి, 100% మీరు చూపించాలి. మర్చిపోకండి, మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్లు అనేవి పండగ వాతావరణం. ఎందుకు పండగ అంటే, రకరకాల బాధలతో, పెయిన్స్తో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్న మీకు ఒక ఓటు వేసి ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే అది పండగే. ఎందుకు పండగ అంటే, మీ సమస్యలను
సాల్వ్ చేసేవాడు, మీ కొరకు నిద్రపోయి మీ కొరకు నిలబడేవాడు, మీ కొరకు పోరాటం చేసేవాడు. అలాంటి వాడిని ఎన్నుకోవడం పండగే కదా, సమస్యలను తీర్చుకోవడం పండగే కదా, అందుకు రిప్రజెంటేటివ్ని ఏర్పాటు చేసుకోవడం పండగే కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందువల్ల మనకి మన రాష్ట్రంలో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కి వేల మంది గ్రాడ్యుయేట్స్ ప్రతి ఏడు బయటకు వస్తున్నారు. వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మన పోటీ పరీక్షల్లో చాలామంది ఉంటున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంతకన్నా మించి ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని హైదరాబాద్లో కూకట్పల్లిలో వేలాది మంది ఆ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఆ తర్వాత 20,000కి 25,000కి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతున్నారు. ఇక నేను సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను తక్కువ చేయట్లా, అదే సాఫ్ట్వేర్ పరిశ్రమలు మనకు వస్తే మనం బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏంటి, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏంటి, చెన్నై వెళ్లాల్సిన అవసరం ఏంటి? మనకు అమరావతి లేదు, మనకు విస్తృతమైన ఏరియా లేదు, వీటన్నిటిలో మనకు ఉద్యోగాలు రావా? మన కొరకు వాయిస్ వినిపించే లీడర్ అక్కడ ఉండాలి. ఇది యథావాత నేను చెప్పే మాట ఏంటంటే, మన సమస్యలని సాల్వ్ చేసే లీడర్ శాసన మండలిలో ఉండాలి. మీరు ఈ ఈ పెయిన్స్ నుంచి బయటపడడానికి, మీ యొక్క రిప్రజెంటేటివ్ను తెలియజేయడానికి ఖచ్చితంగా మీరు ఒక లీడర్ని ఎన్నుకోవాలి. హూ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, హూ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఈజ్ గోల్ డెమోక్రసీ. ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజలతో మమేకమయ్యేదే డెమోక్రసీ. అలానే మీ కొరకు నిలబడేవాడు, మీ అంటే 25 ఏళ్ల నుంచి ఉన్నాడు, మీ కొరకు వాయిస్ను వినిపిస్తున్నాడు, మీ కొరకు రోడ్డు మీద నిలబడేవాడు, అతనికే మీరు ఓటేయాల్సినటువంటి సమయం. ఎవరైతే అతను, అతనికే మీరు ఓటు వేయాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అందువల్ల యాజ్ ఎ హిస్టరీ రఫీసార్గా 25 ఏళ్ల నుంచి మీకు పాఠాలు చెప్తున్న వాడినిగా నేను చెప్పే మాట ఏంటంటే, మనం హిస్టరీ రఫీసార్ వాట్సప్ ఛానల్ని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ 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 గుర్తుపెట్టుకోండి, వాట్సప్ ఛానల్ని మనం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఈ వాట్సప్ ఛానల్ పేరు, ఈ వాట్సప్ ఛానల్ పేరు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ హిస్టరీ రఫీసార్ వాట్సప్ ఛానల్. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ హిస్టరీ రఫీసార్ వాట్సప్ ఛానల్, ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి. మనకి సుమారుగా 76,000 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. నా పాఠం నచ్చి నన్ను మెచ్చి మీ కొరకు నేను నిలబడతానని, మీ కొరకు మీ వెనక ఉంటానని ఈ 25 ఏళ్ల నుంచి మీరు గమనిస్తూ మీరున్నారు. కాబట్టి ఈ వాట్సప్ ఛానల్లో లింకులు పంపిస్తాము, అయినా మీరు అందులో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. వాట్సాప్ ఛానల్ పబ్లిక్లో ఉంది కాబట్టి. దాని పేరేంటంటే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ హిస్టరీ రఫీసార్ వాట్సాప్ ఛానల్. అర్థమైంది కదా పేరు? ఈ పేరు సెర్చ్ చేయండి, ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. నా టార్గెట్ ఏంటంటే కనీసంలో కనీసం 30,000 మంది, 30,000 మంది మొత్తం కూడా ఓట్లు వేసే 2 లక్షల ఓట్లు ఉంటాయి ఇంచుమించుగా గ్రాడ్యుయేట్స్వి ప్రతిసారి. ఆ 2 లక్షలలో 1 లక్ష మంది ఓట్లు వేస్తారు, 1.5 లక్ష మంది లోపు ఓట్లు వేస్తారు. కాబట్టి ఒక 30-40 వేల మంది గనక మనం మన వాట్సప్ గ్రూప్లో మీరు, నేను, మనందరం కలిసి జాయిన్ చేయగలిగితే డిసైడింగ్ ఫ్యాక్టర్ మనమే అవుతాం, డిసైడింగ్ ఫ్యాక్టర్ మనమే అవుతాం. దీనికి డ్రైవ్ పెట్టేటటువంటి ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు. మీరు చూసి ఒకళ్ళనొకళ్ళు ఈ యొక్క వాట్సప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను, ఎలా వీడియోలు చేస్తూ ఉంటాను. ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి, ఓకేనా? ఈ వాట్సప్ ఛానల్ పేరు మళ్ళీ చెప్తున్నాను, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ హిస్టరీ రఫీసార్ వాట్సప్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళకి ఓటు ఎదురు కానీ, ఓకేనా? నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ని గుర్తుపెట్టుకోండి. మనం మన సమస్యల నుంచి బయటపడడానికి, ఎందుకు ఏమున్నాయి మనకు సమస్యలు? ఒకటి, క్యాలెండర్ లేదు. ఎగ్జామ్స్కి క్యాలెండర్ ఇవ్వాలి. ఈ క్యాలెండర్ ఇస్తాం 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 ఇస్తామని చిన్నప్పటి నుంచి చెబుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. మొన్న కొంత కదలిక వచ్చింది, ఇది మన మంచి కోసమే. కాబట్టి క్యాలెండర్ను తక్షణం ఏర్పాటు చేయాలి, ఒకటి. రెండోది ఏంటంటే 1 ఇయర్ లోపు క్లారిటీ అయిపోవాలి, నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ జరిగిపోవాలి, రిజల్ట్ రావాలి. ఆ తర్వాత మనం సెలెక్ట్ అవుతాం, లేకపోతే మనం ఈ ఫీల్డ్లో ఉంటాం, లేకపోతే ప్లాన్ బికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఏబిబిఎస్సిలో కూడా సంస్కరణలు రావాలి.
సంస్కరణలు రావాలి, క్యాలెండర్ రావాలి, మీ మోముల మీద చిరునవ్వు రావాలి, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి. ఇందుకొరకు మీరు కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకోవాలి. అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్య నేను మీకు వీడియోలో పెడతా ఉంటాను. దానిని మీరు ఇంకో పని కూడా మీరు చేయాలి, ఈ వీడియోని షేర్ చేయాలి, విపరీతంగా షేర్ చేయాలి, విపరీతంగా ఈ వీడియోని వైరల్ చేయాలి. అర్థమైన ఎక్కువ మంది మన ఛానల్లో జాయిన్ అవ్వాలి, మన యూట్యూబ్లో జాయిన్ అవ్వాలి. దీనిని విపరీతంగా దీనిని వైరల్ చేయండి, షేర్ చేయండి, విపరీతంగా షేర్ చేయండి. దీనివల్ల మనకి ఏమంటాం, దాన్ని మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ మరీ గుర్తుపెట్టుకోండి. ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో కూడా జాయిన్ అవ్వండి, తద్వారా షేర్ చేయండి. కనీసం 40-50 వేల మంది ఇందులో మీరు నోట్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తద్వారా మనం అనుకున్నది మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడే తక్షణమే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ముందు ఓటరుగా నమోదు అవ్వండి. ఓటరుగా నమోదై ఓటు హక్కు పొంది ఆ తర్వాత ఓటుని మనం ఒక్కసారి గనక గుద్దితే బంగారు భవిష్యత్తు మన ముందు కనపడాలి, బంగారు బాట మనకు ఏర్పడాలి. ఇది మనకు అందొచ్చిన, మళ్ళీ చెప్తున్నా, ఇది మనకు అందొచ్చిన సువర్ణమైన అవకాశం. ఈ అవకాశాన్ని వదలకండి. మీరు లింకు కింద ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింకు ఈ డిస్క్రిప్షన్ కింద, అందులో జాయిన్ అయిపోండి. ఇది కూడా మీ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో మీ ప్రిపరేషను, అంత ఇంపార్టెంట్ ఓటర్ నమోదు ప్రక్రియ. ఓటర్ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మిమ్మల్ని నేను అవేర్నెస్ చేస్తా ఉన్నా. మీరు ఎంత ప్రిపరేషన్ ఉందో, మీరు చేస్తున్న ప్రిపరేషన్ ఎంత ఇష్టమో మీకు, ఈ ఓటు హక్కు కూడా అలా నమోదు చేసుకోండి. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అస్సలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈరోజు సాయంత్రం నేను మీకు ఇక్ష్వాకులకు సంబంధించి ఇంత ఇవి చదివినవి, ఇవి చదవండి చాలు అనే సిరీస్ మనం ప్రారంభించాం. ఇక్ష్వాకులకు సంబంధించి వీలైతే ఈవినింగ్ రేపు మార్నింగ్ ఒక వీడియో నేను మీకు పెడతాను. మనం పాఠాలు చెప్పుకోవాలి, మనం ఓటర్ నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. పాఠాలు చెప్పుకోవాలి, నేను పాఠం చెప్తా, మీరు ఓటర్ నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. నేను లెసన్ చెప్తా, మీరు ఓటర్ నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. నేను లెసన్ చెప్తా, మీరు ఓటర్ నమోదు కార్యక్రమం చేయించుకోవాలి, ఓటు హక్కు పొందాలి. ఎస్ ఎస్ ఎస్, ఓటు హక్కు పొందాలి. రైట్, ఉంటాను రా నాన్న. నేను రా మీ అన్నయ్య శ్రీ రఫీసాని, 25 ఏళ్ళుగా మీ సేవలో. థ్యాంక్ యూ వెరీ మచ్.